మా ఫాదర్ చనిపోయి 10 సంవత్సరాల పైన అయిపోయింది. నేను ఎవ్రీ ఇయర్ తద్దినం చేస్తుంటాను ఈ నవంబర్లోనే. అయితే ఏదో 2 ఇయర్స్ బ్యాక్ నేను తద్దినం ఆ డేట్కి వస్తే ఎవరో అన్నారు, ఆయన కూడా మహానుభావులే, తప్పన్నాడు అని చెప్పట్లేదు. ఆయన ఏమన్నాడంటే, భరత ఖండే, ఈ భరత దేశం ఆ మట్టి మీద చేస్తేనే ఇది పోయి అందుతుంది వాళ్ళకి. నువ్వు 7 సముద్రాలు దాటేశావు, దాటేసి ఇప్పుడు అక్కడ తద్దినాలు చేస్తే అది పెద్దగా చెల్లదు అని అన్నాడు. అది నిజమా? మళ్ళీ నాకు తెలియదు. అది యథార్థం కాదండి, శాస్త్రం అలా చెప్పలేదండి. ఎందుకంటే హనుమంతుడు సముద్రాన్ని లంఘించి లంకకు వెళ్ళాడు. లంకకు వెళ్ళిన తర్వాత ఆ రాత్రంతా సీతమ్మవారిని అన్వేషిస్తూ ఉన్నాడు. అన్వేషిస్తూ అన్వేషిస్తూ హఠాత్తుగా ఆయనకు వేదనాదం వినిపించింది. ప్రాతకాలం అంటే ఇద్దరు వేకుజామున అయిపోతూ ఉంటే కొంతమంది ఒళ్ళు నుంచి వేదనాదాలు వినిపించాయి. అరే, రాక్షసులు కూడా వేదన చదువుతారంటే వాళ్ళు బ్రహ్మ సంతతి చెందిన వాడే కదా, సంతతే కదా. ఆ వేదనాదాలు ఆసక్తిగా విన్నాడట హనుమంతుడు. విని ఆయన కూడా అనుష్ఠానాదులు చేసుకొని తరువాత మళ్ళీ ప్రారంభించాడు అన్వేషణ. ఇది రామాయణం చెప్తూ ఉంది. కాబట్టి వేదాన్ని ఆ రోజుల్లో భారతదేశానికి అన్ని సామంత దేశాలే అన్ని అప్పుడు. రావణ బ్రహ్మ ఎక్కడ అహంకరించాడంటే, వాడు నేను ఎవరికి సామంతుడు కాదు, నాకు అష్టదిక్పాలకులు సేవ చేయాలని కోరుకున్నాడు రాక్షసుడు. రాక్షసుడు అలా కోరుకున్నవాడు ఊరుకుండకుండా వాడి సైన్యాన్ని దండకారణ్యంలో పెట్టాడు. దండకారణ్యంలో పెడితే రాముడు ఊరుకుంటాడా? అందుకని రాముడు చెప్పాడు వాళ్ళకి, అయ్యా మీరు ఒకవేళ మీ దేశం చిన్నది, భూభాగం చిన్నది, అక్కడ మీకు సరిగా సౌకర్యాలు లేకపోతే ఈ భూమిపై ఎక్కడైనా మానవులు నివసించవచ్చు, దాన్ని నేను కాదన్నా, కానీ ఇక్కడ మీరుంటే కొన్ని నియమాలు పాటించాలి. ఎలాగా? మహర్షులు తపస్సు చేస్తుంటారు, వాళ్ళ తపస్సుకు విఘ్నం కలిగించకూడదు, ఇవన్నీ చెప్పాడు. అది వాళ్ళు ఒప్పుకోలేదు, మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం అన్నాడు. అప్పుడు చంపేశాడు అది. కాబట్టి ఇవన్నీ ఏ దేశానికైనా వర్తిస్తాయి అన్నారంటే అది యథార్థం కాదని నేను చెప్తాను. అది అలా శాస్త్రం ఎక్కడ చెప్పలేదు. అయోధ్యా నగరాన్ని పాలించిన చక్రవర్తులు ఎవరిని చరిత్ర చూచినా రఘువంశంలో, వాళ్ళు చతుస్సముద్ర పరివేష్ట భూమండలాన్ని చక్రవర్తులు. ఎంత భూమి ఉంటే అంత భూమికి వాళ్ళు చక్రవర్తులు.